ఇవర్సో నమస్తే నేను మీ సింహపురి సిన్నోడిని ప్రస్తుతానికి మనం నెల్లూరు నగరంలో ఉన్న బార్క సెంటర్ దగ్గర ఉన్నాము జిల్లా కలెక్టర్ ఎదుగోండి ఆఫీసు ఎదురుగా అనిపిస్తుంది చూడండి కుడి వైపు వస్తుంది అంగడి ఏంటంటే ఎన్ఆర్ చికెన్ కబాబ్స్ అంట మో నాయన చాలా రకాలు ఉన్నాయి ఈ దగ్గర చూస్తుంటే చికెను మళ్ళీ రొయ్యలు ఇదేంటి పన్నీరు చాలా రకాలు ఉన్నాయి ఈరోజు మొత్తం కథ ఎవరో మనం తేల్చేద్దాం రండి ఎట్రండి లోపలికి రండి ఒకసారి ఇదిగో అన్న ఉన్నాడు ఒకసారి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న ఏంది బాగా ఇసిన కర్రీ తీసుకుని ఊపుతా ఉండవా చికెన్ స్టిక్స్ అన్న చికెన్ స్టిక్స్ అవునా సరే ఈ చికెన్ స్టిక్స్ ఏ విధంగా వేస్తారు ఒకసారి ఇదిగో మా ఎవరి కూడా చూస్తూ ఉన్నారు నీట్గా చెప్ప చికెన్ స్టిక్స్ ఏంద్రా అంటే ఆయిల్ లేకుండా బొగ్గుల మీద కాల్చి మనం అట్టే డైరెక్ట్గా ఇస్తామన్న బార్బిక్యూ టైప్లో చికెన్ స్టిక్స్ మన దగ్గర ఫ్రాన్స్ పన్నీర్ కబాబ్ కూడా ఉంటుంది అన్న స్పెషల్గా పన్నీర్ కబాబు ఫ్రాన్స్ స్టిక్స్ ఇదిగోండి ఫ్రాన్ స్టిక్ అబ్బా ఫ్రోజన్ కాదు ఫ్రెష్ ఫ్రాన్ అది రొయ్యలు అబ్బో నేను ఏడజొల్ల ఇదాకా ఇప్పుడు దాకా నేను అయితే ఏడజొల్ల ఈ చికెన్ కబాబ్లు చికెన్ స్టిక్లు చూసా కానీ రొయ్య అబ్బో ఆడబెట్టి సరే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక్కొక్క దాని గురించి వివరంగా ఒక్కొక్క స్టిక్ తీసుకొని దాని కథ మందలు చెప్పేయాలి నువ్వు ఓకేనా సరే ఆల్రెడీ పెట్టేసినట్టున్నావా పెట్టేశానా రుచి చూడాలి కదా మీరు ఖచ్చితంగా అందుకే కదా వచ్చిందేనా సరేనా ఇది చికెన్ స్టిక్ ఇప్పుడు దీన్ని ఏ విధంగా మ్యారినేట్ చేస్తారు అవన్నీ మ్యారినేట్ ఇవ్వలేదనా మిరప్పొడి సాల్ట్ కార్డ్ అల్లం మసాలా అంతే దానికన్నా ఎక్కువ ఏముండదనా దీనికి అంతేనా అంతే ఎక్కువ మ్యారినేషన్ ఏమి ఉండదు దీనికి సేమ్ అంతే ఇదిగో ప్రస్తుతానికి అయితే చూడండి ఎవరుసో ఇది పచ్చిదే ఇది పచ్చిది దీన్ని అసలు ఏమేమి వేసుకోవాలి దీంట్లో మిరప్పొడి సాల్ట్ పెరుగు అల్లం వెల్లుల్లి మసాలా అంతే దాని అట్ట ఎంతసేపు బాగా మసాజ్ చేయాలి దీంట్లోకి ఒక హాఫ్ అన్ అవర్ అంతే హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే మనకు రెడీ అయిపోతుంది అంటే ఆ మసాలాలు బాగా పట్టడానికి హాఫ్ అన్ అవర్ బాగా మసాజ్ చేసి ఒక అరగంట సేపు వదిలేయాలి అంతే అట్లా చేస్తే ఈ విధంగా వస్తుంది దీన్ని ఏం చేస్తాం అంటే మొత్తానికి చూడండి ఇట్ట పెడతాం బొగ్గుల మీద గాలుతాయి బొగ్గుల మీద గాలి ఆ తింటే ఆ టేస్ట్ ఏరు కదా అవునా సరే ఇప్పుడు అట్ట పెట్టేస్తే దాని తర్వాత ఏమేమి పైన నూనెకి ఏమి ఇవ్వలే సేమ్ మసాలానే మసాలా లైట్గా కొంచెం వేసి కొంచెం టేస్టీగా వస్తుంది ఇంకా ఇది మసాలా ఇదిగోండి ఇది మసాలానా అవును ఏం మసాలా అది అల్లము మిర్చి చాట్ మసాలా లెమన్ అవన్నీ మిక్సింగ్ ఉంటుంది దాంట్లో చేసుకొని మసాలా వేసి వేయడమే రెడీ చేసుకుంటాము రెడీ చేసుకొని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇవ్వడమే అది కూడా ఊరేవరే ఇదేందో భలే పెట్టినారు లోపల ఫ్యాన్ ఇంకేం లేదు ఇంకో స్పెషల్ ఏంద్రా అంటే మైనస్ వస్తుంది మైనస్ ఊరి ఇప్పుడు దాకా నేను ఏడ చూడలే ఇది వా కేవలం 20 రూపాయలు మాత్రమే ఇది 20 రూపాయలు అంతే అన్నా మామూలుగా బయట 30 రూపాయలు 35 కూడా మేమేంద్రా అంటే 5 సంవత్సరాల నుండి పెట్టున్నాం 5 సంవత్సరాల నుండి 20 రూపాయలకి అమ్ముతున్నాం ఇప్పుడు దాకా చికెన్ రేట్లు కూడా పెరిగినాయి 20 రూపాయలకి పెట్టున్నావా అదే ఇస్తాం మనం కొంచెం తగ్గించుకొని ఆ విధంగా ఖర్చులు తగ్గించుకొని ఆ విధంగా మనం 20 రూపాయలకి వేస్తున్నాం బో చాలా సాధారణమైన రేటు ఎవరుసో మొత్తానికి అయితే స్టిక్ చికెన్ నా చేతిలో ఉంది పైన అదిగో తెల్ల కూడా పూసిచ్చారు మైనస్ ఒక ప్రాణాన్ని చంపి దాన్ని కోసి కాల్చి అబ్బా నా వల్ల అయితే అసలు కాదు బాబు కానీ తప్పదు కదా మీకు టేస్ట్ చెప్పాలి నేను టేస్ట్ చేస్తా బా స్వర్గంలో ఉన్నట్టుంది స్వామి చాలా బాగుంది 20 రూపాయలు మాత్రమే మీరు కన్నా తినాలనుకుంటే అడ్రస్ ముందుగా చెప్పాలి నేను ఇక్కడికి వచ్చేసేయండి అద్భుతంగా ఉంది ఒక్క స్టిక్ చికెన్ 20 రూపాయలు మాత్రమే చికెన్ కథ అయిపోయింది మన కోసం నెక్స్ట్ ఐటెం ఏమైపోతున్నాడు అన్న అన్నడికి తెలుసుకుందాము నువ్వు ఇప్పుడు చికెన్ కథ అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేస్తున్నావు నువ్వు పన్నీర్ స్టిక్ కబాబ్ ఇది కూడా ఉంది మన దగ్గర దాని తర్వాత ఫ్రాన్స్ స్టిక్ కబాబ్ రెండు పెట్టినావు అయ్యానయ్యా రెండు పెట్ట అదే సరే ఇప్పుడు పుల్లకి మూడేదో పొడుగ్గా బాగా తగిలించినట్టున్నావు అయ్యానయ్యా ఫ్రాన్స్ రొయ్యలు రొయ్య ఎవరుసో పుల్లకి బాగా గుచ్చినట్టున్నాడు అదేలే రొయ్యలకి గుచ్చి ఏ పుల్ల గుచ్చి బాగా రంగు రంగులుగా బాగా మామూలుగా లేదు నాయన మిరప్పొడే రంగులు కంటే మిరప్పొడి కూడా ఆ కలర్లో ఉంటుంది కదా అవునవును రెడ్ కలర్గా సరే ఇప్పుడు ఏ విధంగా వేస్తావు ఇవి ఇది ఫ్రోజన్ కాదు ఇది ఫ్రాన్స్ మట్టుకు దానికి ఏమేమి పూసినావు పైన సేమ్ మిరప్పొడి అల్లము సాల్ట్ కాడు అంతే సేమ్ అంతే పక్క దానికి పన్నీర్కి పన్నీర్ కూడా సేమ్ అదే మసాలా వస్తుంది ఎక్స్ట్రా మనకి ఏంద్ర అంటే క్యాప్సికమ్ ఒకటి ఆనియన్ ఒకటి వస్తుంది పన్నీర్ ఇది కానీ టేస్ట్ చూసారనుకోండి నెల్లూరు వాళ్ళు ఇంకా పన్నీర్ మీద పడిపోవాల్సిందే ఇప్పుడు మళ్ళా దానికి ఆ మసాలా పూసి దాని మీద పెట్టడమే మళ్ళీ అంతే దీనికి అంతే మసాలా పోయాలి సేమ్ టేస్ట్ ఉంటుంది తిన్న తర్వాత చల్లగా నెల్లూరా మజాగా అనిపిస్తుంది అంతే నెల్లూరు ఏ మాత్రం తగ్గేదేలే
అంతే అంతే. ఇప్పుడు మీరు అంగడి దగ్గర రాబల్లే, ఇంట్లోనే కూర్చొని జొమాటో స్విగ్గీలో ఎన్ఆర్ చికెన్ కబాబు దాంట్లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంది జొమాటో స్విగ్గీలో కూడా ఉందా? ఏందన్నా మరి అప్డేట్ అయిపోయిందన్నా నెల్లూరు మంది. ఓ అయ్యో, ఇది అప్డేట్ అంటే ఇది మామూలు అప్డేట్ కాదు, అప్పుడు డేట్గా ఉంటారు మా నెల్లూరు వాళ్ళు. అంతేనా? 3 సంవత్సరాలు అయింది అంగడి పెట్టా. 3 సంవత్సరాలు అయిపోయింది. చికెన్ అదేంటంటే పుల్ల చికెన్, పుల్ల చికెన్ 20 రూపాయలు అని చెప్తీవి. ఈ పుల్ల రొయ్యలు ఎంత? 30 రూపాయలు అన్న. ఇది 30 రూపాయలు. ఆ పన్నీర్ 30 రూపాయలే, పన్నీర్ కూడా 30 రూపాయలే. ఏందన్నా నువ్వు మరీ అంత చీప్గా పెట్టేశట్ట? కస్టమర్కి అందుబాటులో ఉండాలి కదన్నా. మనం టచ్ చేశాడు, మామూలు టచ్ చేయాలా? నా టచ్లో ఉండన్నా, ఇబ్బంది లేదు నీకు. నేనుల్లా నేనుంటే నీకు కస్టమర్ ఉంటేనే మనకు దయ్యం. అంతే అంతే అంతే. ఇదిగోండి, అదే చాట్ మసాలా. ఇది కూడా క్యాచ్ కంపెనీ. అది క్యాచ్ కంపెనీ, క్యాచ్ మనకు నెల్లూరులో కూడా దొరకవు. పన్నీరు అబ్బో చెమట్లేమో గారిపోతా ఉండే ఒక పక్క. పుల్ల పన్నీరు, పుల్లకి బాగా గుచ్చి పన్నీరు మసాలా గిసాలు వేసి బొగ్గులేసి కాలిస్తే ఆ కథే వేరు. అబ్బా నవ్వులు కాదా, కానీ మెత్తగా ఉంది బా పన్నీరు. నూనె ఎక్కువ లేకుండా బొగ్గులో కాల్చి తింటే ఆరోగ్యం కూడా మంచిది. ముందు ఇదే తినలేదు, అప్పుడే అది ఇచ్చేసినావా? బా ఇటు తింటా ఉంటా. ఇంకా కస్టమర్ వచ్చాక వెంటనే ఇచ్చేస్తారంట. అంతేలే, ఇదే తినలేదు. సరేలే అమ్మ, అద్భుతంగా ఉంది, స్వర్గంలో ఉన్నట్టు ఉంది. ఏమన్నా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. అయ్యో వరుస, ఏ మాటకు అమ్మ చెప్పుకోవాలంటే పుల్లకి బాగా గుచ్చి నిప్పుల మీద కాలిస్తే కథ వేరు. కానీ సాధారణ రేట్లే ఆయన దగ్గర ఎన్ఆర్ చికెన్ కబాబ్స్. నో ఇంకో ఐటెం వేసుకో. ఇంకో ఐటెం వేస్తున్నా, రిమ్జిమ్ చికెన్. క్రిస్పీగా వస్తుంది, స్పెషల్గా ఉంటుంది. రిమ్జిమ్ చికెనా? ఇది నేను ఏడా వినలేదు. అదే కేఎఫ్సీ లాగా వస్తుంది, నెల్లూరు జిల్లాలో వచ్చి 2 సంవత్సరాలు అయింది. అదేంది అదే కోడి రెక్క? అదే రెక్క కాదు, అది కోడికి బోన్లెస్ 2 ముక్కలే వస్తాయి. ఒక్క కోడికి 2 ముక్కలే బోన్లెస్ పీస్ వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. అట్లా ముక్కలు వేసేసి పుల్లకు కూర్చోడమే? అంతే, మసాలా వేసి పుల్లకి వేసి దాని తర్వాత సేమియా వేస్తాం పైన. సేమియా? ఓ ఇప్పుడు దీని మొత్తానికి ఏమని పిలుస్తారు? రిమ్జిమ్. రిమ్జిమ్ చికెన్ అంటాం. రిమ్జిమ్ చికెన్ ఏందన్నా జల్లతుండవా? చాట్ మసాలా. చాట్ మసాలా అన్నిటికీ చాట్ మసాలా అనేది ప్రోటీన్. ఇది రిమ్జిమ్ చికెన్. రిమ్జిమ్ చికెన్ అయిపోయింది, టేస్ట్ చేయండి ఒకసారి. ఖచ్చితంగా చేస్తానా, నువ్వు నన్ను వదిలేటట్లేవు, తినంద నుంచి పంపించేటట్లేవు. ఒక్కసారి దీని గురించి పూర్తిగా ఒక్కసారి చెప్పు. నా ఇదేంద్రా అంటే కోడికి 2 ముక్కలు వస్తాయి బోన్లెస్ పీసు, సింగిల్ పీసు. ఒక పీస్ వచ్చి 80 నుండి 100 గ్రాముల దాకా వస్తుంది ఒక పీస్, అది బోన్లెస్. మనం ఏంద్రా అంటే కస్టమర్కు 30 రూపాయల కోసం ఇచ్చేస్తున్నాం అందుబాటులో. 30 దాటి ఏం లేవు నీ దగ్గర? 30 దాటి అంతా 20, 30, 60, 80, 100. 60 ఏముంది? 60 వచ్చి కబాబ్ వస్తుంది, పెద్ద పీసెస్ వస్తాయి 60 రూపాయలు. కానీ నీ దగ్గర ఎక్కువ ఫేమస్ ఏంటంటే ఈ పుల్ల స్టిక్స్. పుల్ల అంటే మనకు పుల్లలో గుచ్చి అన్ని వేసిస్తాం నీట్గా. అదన్నా మందులు అయితే ఇదిగోండి పీసు ఒక్కసారి. కానీ ఇట్టంటే ఎట్టొచ్చిందో చూసారా, క్రిస్పీ లాగా సూపర్గా ఉంటుంది. దాంట్లో కొంచెం మైనస్ వేసుకొని, మనం తయారు చేసిన మైనస్ వేసుకొని తింటా ఉంటే ఉంటుంది రుచి, నెల్లూరు దెబ్బ ఉంటుంది. సరే ఏది ఇది ఏదో మైనస్ గిన్నెస్ అంటే వేసే దీని మీద మైనస్. అది అబ్బా ఇది మీరు సొంతంగా చేసేదనా? ఓన్గా చేసేదండి, ఏమి ఉండవు. డైరెక్ట్ మైనస్, నాన్ వెజ్ మైనస్. ఇది ఓన్గా మేమే చేసేది. ఇది రిమ్జిమ్ చికెన్. ఓ అమ్మ, ఈయన దగ్గర ఇన్ని వెరైటీ వెరైటీగా ఉన్నాయి, పైన మైనస్ అంట, మైనస్ చేసాడు. చూద్దాం ఒకసారి. పైన సేమియా క్రిస్పీగా, అంటే మన బడ్జెట్లో కేఎఫ్సీ చికెన్ అంటారు దీన్ని, ఆ విధంగా ఉంది కథ. కానీ పైన సేమియా, ఆ క్రిస్పీనెస్ బాగా వస్తుంది. కానీ మీరు కనుక తినాలనుకుంటే నేరుగా అడ్రస్ ఇవ్వాలి మీకు. జొమాటో స్విగ్గీ కూడా ఉందంట అన్న దగ్గర. అది ఈరోజు మన కథ మన మందల, మరో కథ మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. మా కెమెరామెన్ నాయబ్తో సింహపూర్ సిన్నోడు సుజిత్ నెల్లూరు నుంచి.